మద్యం మీద అత్యధిక రెవెన్యూ సాధించుతా ఉన్నారు. మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరంలో ఇంకా అధికంగా సంపాదించారంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టో చదవలేదేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు. సామాన్యులకి అందనటువంటి ధరలకు తీసుకెళ్తా మద్యాన్ని, చుక్కలనంటే ధరలను చూపిస్తా. మద్య చెప్పండి, మద్యాన్ని చుక్కలనంటే ధరలు చూపిస్తా, మద్యం తాగాలంటే భయపడే పరిస్థితి రావాలి అనే దాంట్లో తీసుకుని వస్తే 60% ఈరోజు మద్యం అమ్మకాలు తగ్గినాయి విత్ ఇన్ 2 ఇయర్స్లో. ఇది కాదు మళ్ళీ రెవెన్యూ అంటావు, నీకు నీకు చెప్పేది అదే కదా. ధరలు పెంచుతామనంటే మరి రెవెన్యూ రాకుండా రెవెన్యూ తగ్గిపోయిద్దా? తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుందా లేదా, తాగే వాళ్ళ శాతం తగ్గుతుందా లేదా, అది కదా నువ్వు చూడాల్సింది. రేపొద్దున ఇంకొక 10% తగ్గినా అదా ఇంకా పెరగచ్చు. దానికి దీనికి కంపేర్ ఏముంది? ఇష్టమైనాడు తాగుతాడు, రెండు తాగేవాడు ఒకటే తాగుతున్నాడు, రోజు తాగేవాడు వారంలో 2 రోజులే తాగుతున్నాడు, మరి ఇది తగ్గినట్టు కదా? రెవెన్యూ పెరిగిద్ది, రెవెన్యూకి మీకేం సంబంధం? రెవెన్యూకి మీకేం సంబంధం? రెవెన్యూకి మీకేం సంబంధం? ముందే చెప్పాం కదా, చుక్కలంటే ధరలు చూపిస్తాం, దానివల్ల ఒకటి తగ్గింది కదా. ధరలు పెంచుకుంటా పోతే నీ దగ్గర ఈరోజు 500 ఉంది, నువ్వు నీ ఫ్రెండ్ కలిపి 4 తాగేవాళ్ళు అంతకుముందు 4 బీర్లు 500 తీసుకొని, ఈరోజు నీవు అక్కడే వెళ్ళి తాగుతున్నావు. 4 తగ్గిపోయారు కదా, పక్కన ముగ్గురు లేరు కదా. 2 రోజులు అది ఇంకా పెరిగితే ఏం చేస్తావు? రోజు తాగేవాడు, 2 రోజులకు రోజు తాగుతాం, ఇంకా ఇంకా తగ్గింది. అది అలానే కదా తగ్గుదల కావాల్సింది. ఇంకా దానికి కూడా రెవెన్యూ పెరుగుతుందిగా, రెవెన్యూకి మీకేం సంబంధం ఉంటుంది?